రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఇవి మూడు ఒకటే. బీజేపీకి తాను గెలవదని తెలుసు, కాబట్టి కాంగ్రెస్ ఓడించడానికి బీఆర్ఎస్ వెనుకోండి మంత్రార్థం నడిపిస్తుంది. ఇంకా ఎంఐఎం ఎక్కడ కాంగ్రెస్ బలంగా ఉంటుందంటే, ఒకటి తెలంగాణలోనే కాదు, మధ్యప్రదేశ్ తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, ఛత్తీస్గఢ్ తీసుకోండి, యూపీ తీసుకోండి, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు స్ట్రాంగ్ గా ఉన్నారంటే అక్కడ ఎంఐఎం తయారైపోతుంది అని చెప్పారు. సో ఈ విధంగా వీళ్ళు డిఫెండ్ చేసుకొని మాట్లాడుతున్నారు. నో డౌట్, 42 పేజీల మేనిఫెస్టో జనాల్ని ఆలోచింపచేసే విధంగానే ఉంది. అంటే వాళ్ళు చేస్తారా, ఇంత వాళ్ళు చేయగలరా, ఉత్తర ప్రగల్పాలు ఎవడని చెప్పొచ్చు, పిట్టల దొరమాటలు ఎవడని చెప్పొచ్చు, ఇందాక అన్నారు కాంగ్రెస్ ది మేనిఫెస్టో అది పనికిరాని మేనిఫెస్టోని ఆల్రెడీ పెద్ద విరిచేశారు హరీష్ బాబు. ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ గారు రాంగ్ గాంధీ అన్నారు, రాంగ్ గాంధీ అన్నారు. సో అవన్నీ వేరు. కర్ణాటకలో గ్యారంటీలకి దిక్కు లేదు, దిక్కు లేదు. ఇక్కడ గ్యారంటీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, వాళ్ళ అనుకూల మీడియాలోన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కర్ణాటకలోన కరువు ఉంది, దరిద్రం తాండవిస్తోంది, అక్కడ రైతులు నాశనం అయిపోతున్నారు, అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దిక్కు దివాణం లేకుండా అయిపోయింది, బియ్యం ఇవ్వడానికి దిక్కు లేదు అని వరుస కథనాలు ఇచ్చారు. అవునండి అవును. ఈ 15 రోజులుగా బీఆర్ఎస్ అనుకూల మీడియా దినపత్రికలోన వరుస వెంబడి కథనాలు వచ్చాయి. వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారు. అంతేకాదు కుమారస్వామి చేత ప్రెస్ మీట్ పెట్టించారు బెంగళూరులో, దాన్ని ఇక్కడ ఫోకస్ చేయించారు. అంతకు ఆకుండా 10,000 మంది రైతుల్ని సిద్ధం చేసి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అడిగారు, మీరు ఒప్పుకుంటే మేము ధర్నా చౌక్ దగ్గర వచ్చి కాంగ్రెస్ వ్యతిరేకంగా ధర్నా చేస్తాము అని. సరే మళ్ళీ వాళ్ళు కమిషన్ పర్మిషన్ ఇచ్చిందో లేదో మనకు తెలియదు. అంటే ఏంటి, ఈ ఎన్నికల్లోన ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి తుది వరకు పంటి పిగువున పోరాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. తెలంగాణలోని ఈసారి ఎన్నికలు చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాయి, చాలా టఫ్ ఫైట్. ఎవరికి తెలియట్లేదు, సాధారణంగా ఈ పార్టీకి వచ్చేసరికి ఎవరు గెలుపు పార్టీ, ఏ పార్టీ గెలుస్తుంది అనేది సునాయాసంగా జనాలకు అర్థమైపోయేది, కనీసం విశ్లేషణకు అర్థమైపోయేది. ఇక్కడ గాలి ఉందా, ఉంటే దేని వైపు ఉంది, ఇప్పుడు ఎవ్వడు ఏమీ చెప్పలేదు. జనాలు నిగూఢంగా ఉన్నారు, కాంగ్రెస్ మాత్రం గాలి మాకు వీస్తోంది అని అంటూ ఉన్నారు. ఇది మౌత్ పబ్లిసిటీ పవర్ఫుల్ గా మారిపోతుంది. చూడాలి మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుంది. మొత్తానికైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించి ఒక ప్రచారంలో ఒక ఆయుధాన్ని పట్టుకుని, ఒక వజ్రాయుధాన్ని పట్టుకుని ముందుకు వచ్చింది. రేపు పొద్దున బీజేపీ కూడా అది ఏ వజ్రాయుధాన్ని పట్టుకొని వస్తుందో చూడాలి. సో ఈ రెండు ఆయుధాలు పట్టుకుని ఒకదానికి ఒకటి ఘర్షించుకున్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఏముంటుంది, ఆల్రెడీ అది చెప్పేసింది. ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారు, యాక్చువల్ గా ఇవాళ తన అధికారిక పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో ఒక వార్త, ఈసీ కొంచెం ఓకే అంటే కనుక మేము రుణమాఫీ, ఐ థింక్ రుణమాఫీ కాదు, రైతు బంధు ఇవ్వడానికి అంటే కొంచెం లాస్ట్ లో ఆపేశారు. ఇవి కాంగ్రెస్ లేఖ రాసి కాంగ్రెస్ కంప్లైంట్ ఇవ్వడంతో వాడుకున్నారు. బీఆర్ఎస్ ఏమన్నారు, కాంగ్రెస్ చూడు రైతు బంధు వద్దు అంటుంది, రైతు బంధు దుబారా అంటుంది, రైతు బంధు మీకు వద్దా, నిజంగా కాంగ్రెస్ రైతు బంధు వద్దా అందా, ఈ నెల వద్దా, ఈ నెల వద్దంది, మళ్ళీ ఈ నెల వద్దు, మళ్ళీ మీరు వెంటనే డిసెంబర్ లో వేసేయండి అని చెప్తే దాన్ని పడుకుని వీళ్ళు రైతు బంధే వద్దు అన్నారు. అలా కాదు, ఇప్పుడు మీకు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో మీ గవర్నమెంట్ ముందే తెలుసు. మీరు లేదు గవర్నమెంట్ రద్దు చేసుకుని ముందే వెళ్ళిపోవాలంటే 6 నెలల ముందే వెళ్ళిపోవచ్చు. అంతగా ఉంది అనుకోండి, ఈ నెల వేసేటువంటిది ఒక నెల ముందుగానే అడ్వాన్స్ చేసి వేసి పడేసి. ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ ఈ స్కీమ్ ఒకటే కదండి, రైతు బంధు ఒకటే కాదు, అన్ని కూడా గ్రూప్ 2. అవునవును, హైకోర్టు వరకు వెళ్ళడం, అసలు వాళ్ళు ఎన్ని సార్లు వాయిదాలు పడ్డారు, హైకోర్టు మళ్ళీ వాయిదా వేసాలని చెప్పి జాబ్ క్యాలెండర్ కు సంబంధించి ఆ తర్వాత ప్రబలిక సూసైడ్ చేసుకోవడం. కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, జాబ్ క్యాలెండర్ విషయంగా మాత్రం సరిగ్గా వ్యవహరించలేదు అధికార పార్టీ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జాబ్ క్యాలెండర్ కారణాలు ఏమైనా కావచ్చు, కేటీఆర్ చెప్పినట్లు కోర్టుకు వెళ్లి వాయిదా అడిగింది మేమా, ప్రతిపక్షాల వాళ్ళే వాయిదాలు అడిగి వాయిదా వేస్తే కనుక వాయిదా వేస్తారని చెప్తే కనుక మేమేం చేయగలము అని వాళ్ళు చేతులు దుమ్ముకుంటే కుదరదు. అవును, ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టో కొత్త పుంతలు కూడా తొక్కుతున్నారు. కొత్త పుంతలు ఏంటి, యాక్చువల్ గా చిదంబరం గారు నిన్న వచ్చి గాంధీ భవన్ లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, తెలంగాణ ఎంతమంది ఆత్మ బలిదానాలతో వచ్చింది, ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు, వాళ్ళందరి కోసం కాంగ్రెస్ ఇచ్చింది కానీ ఒక కుటుంబానికి కాలేదు అని ఈవెన్ చిదంబరం కూడా అన్నారు. చిదంబరం తప్పుతున్నారు కదా, అంటే కేటీఆర్ ఏమన్నారు, అంతకుడే క్షమాపణ కోరినట్టుంది ఈ ఈ ఈ ఆత్మ బలిదానాలకు, ఈ హత్యకు, ఇది బలిదానం కాదు ఇది హత్య, ఈ హత్య చేసింది ఎవరు,
కాంగ్రెస్ కాంగ్రెస్ హత్య చేసి 100 మందిని హత్య చేసి సారీ అంటే మాఫీ అయిపోతుందా అని కేటీఆర్ కొత్త రాగానే అందుకున్నా. సో ఎవరికి వాడు శక్తి మంచి ప్రచారాలు చేస్తున్నారు. ఒకటి ఈ రోజు మాత్రం యాజ్ ఆన్ టుడే తీసుకుంటే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసి కొంచెం వార్తల్లో నిలిచి అదైతే వాస్తవం. అవునండి. ఇక నెక్స్ట్ బాబు జైలుకి వెళ్ళడం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. ఓ వర్గం మీడియాతో రేవంత్ రెడ్డి మాట మంది ఎల్లు మీడియాతో రేవంత్ రెడ్డి నిజంగా కూడా మీరు ఆలోచిస్తే కనుక అంటే ఒకటి చెప్పొచ్చు అదేమంటారు ఎంకిపల్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్టుగా ఇక్కడ సుబ్బి చావు ఎంకిపల్లిలో కలకలం రేపింది అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ అంతా పెళ్లి లాంటిది ఎన్నికలు అంటే అక్కడ చావు ఏంటంటే తీసుకువెళ్ళి జైల్లో పడి. మరోవైపు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు ఆల్రెడీ ఆయన బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి తెలంగాణలో ఆల్రెడీ టీడీపీ కేటర్ని అప్రమత్తం చేసినటువంటి సందర్భం అట. సో ఇక్కడ కాంగ్రెస్ కి ఓటు వేయండి, కాంగ్రెస్ ఓటేస్తే రేవంత్ మిమ్మల్ని రేపు చూసుకుంటాడు. సో తద్వారా అన్ని ఉన్నాయి ఇక్కడ సార్. ఒకటైతే తద్వారా టీడీపీ కూడా మనుగడలో ఉంటుంది. ఉనికి ఎటువంటి మీరు ఒకటి గమనించండి, జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టారు నిరసనలు క్రమక్రమంగా పెరుగుతున్నప్పుడు అది పక్క రాష్ట్రాలకు కూడా పాకి అటువైపు బెంగళూరులో పాకింది. సరే ఇది మేనేజ్ ఈవెంట్ మేనేజ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, మీరు 100 చెప్పండి జరగాలనుకున్నది అయితే వాస్తవం. అవును సార్, అక్కడ బెంగళూరులోనూ ఒక సిగ్నేచర్ కనిపించింది, సిగ్నిఫికెంట్ కనిపించింది. ఇక్కడ పక్క రాష్ట్రం అంటే నీకు 10 ఏళ్ల క్రితం వరకు కలిసి బతికిన వాళ్ళు కదా, మీరు ఇప్పటికీ కూడా బంధం తెగిపోలేదు కదా, ఇప్పటికే హైదరాబాద్ అంటే కనుక వచ్చి వాళ్ళు ఎంతమంది లేరు. మీరు కేటీఆర్ ఆ రోజు ఎక్కడో పక్క రాష్ట్రంలోన ఒక నాయకుడిని జైల్లో పెడితే ఇక్కడ మీరంటే ధర్నా చేయడం అని అన్నాడు ఆయన. శాంతి భద్రతను మీరు చెడగొడతారా మీరు అంటే అంత శాంతి భద్రత విలసిల్లిపోతుంది హైదరాబాద్. ఇక్కడ ఏ రాష్ట్రం వాళ్ళు ఏ నిరసనలు చేయట్లేదా వెంటనే అన్నారు. మళ్ళీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితను ఈడి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని మీరు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎందుకు నిరసన వ్యక్తం చేశారు? ఢిల్లీలో కవిత కూడా వెళ్ళి మహిళా రిజర్వేషన్ వెళ్ళి అక్కడ ఎందుకు ఆమె ధర్నా చేసింది, మీరే టికెట్ సరిగ్గా ఇవ్వలేదు, ఇక్కడ ఎందుకు నిరసన చేయలేదు అని మాటలు వచ్చాయి. సో అంటే ఇక్కడ ఏమైపోయింది చూడండి, మొదట ఆ మాట అన్న వ్యక్తి క్రమంగా దాన్ని మైల్డ్ టోన్ డౌన్ చేసేసారు. మొదటైతే ధర్నా దిన జనదో ఎందుకు చేస్తారు అన్నవాళ్ళు మీ ఇష్టం ధర్నా చౌక్ దగ్గర చేసుకుంటారు. ఆ తర్వాత గచ్చిబౌలిలో పెద్ద పర్ఫార్మెన్స్ గ్రాటిట్యూడ్ టు సిబిఎన్ అని పెడితే కనుక దాన్ని గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని వదిలేశారు. సో మరోవైపు తీసుకుంటే కాంగ్రెస్ మొదటి కింద నుండి ఇదే రేవంత్ రెడ్డి మొదట ఏం మాట్లాడలే, సైలెంట్. అవును, మీడియాలో కూడా వచ్చింది అరే తెలుగుదేశం నుంచి వచ్చిన వాడు కాంగ్రెస్ కు తెలుగుదేశం అధినేతను తీసుకుపోయి జైల్లో పెడితే కనీస స్పందన కూడా లేదు రేవంత్ రెడ్డితో అని ఆయన ఏం స్పందించలేదు. బీజేపీ వాడు కూడా ఇంకా తప్పదు అన్నట్టు ఇటు లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు మాట్లాడితే అరెస్ట్ చేసి అది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు నోరు విప్పి మాట్లాడిన తర్వాత ఇది తప్పు అంటే తర్వాత మంత్రి హరీష్ రావు మాట్లాడినారు, తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ ఏంటి దానికి కప్పిపుచ్చుకోవడానికి నాకు జగన్ ఆత్మీయుడే, లోకేష్ ఆత్మీయుడే, ఎవరికి అందరితో నేను. మరోవైపు లోకేష్ కూడా తీసుకెళ్లారు మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరికి. అది కల్పించింది వేరే, ఆ సీన్ వేరు. మళ్ళీ ఆ సీన్ ఎవరు అక్కడ మొత్తం పార్ట్ ప్లే చేసింది పురంధేశ్వరి గారు కిషన్ రెడ్డి గారిని కల్పించుకుని వెళ్ళి కల్పించారు. ఆమె కుటుంబ బాధ్యతగా అది చేసినట్టున్నారని అందరు అనుకుంటున్నారు, దాన్ని పక్కన పెట్టేద్దాం, ఉన్న అవకాశాలను వాడుకున్నారు. నేను అంటున్నది ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం రాజకీయ సంబంధం ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళ స్పందన ఏంటి అప్పట్లో క్రమంగా ఎలా మారుతూ వచ్చింది, ఎందుకు మారింది? చంద్రబాబు పైన ఉన్నటువంటి అభిమానం పెరిగిందా? తెలంగాణలో ఉన్న సెట్లర్ తెలుగుదేశం ఓట్లను రాబట్టుకోవాలి అనేవి జారిపోతాయి. ఎందుకంటే ఒక వార్త వచ్చింది, ఎప్పుడైతే కేటీఆర్ ఆ మాట అన్నారో తెలంగాణలో ఉంటే తెలుగుదేశం ఓట్లన్నీ గాంధీ భవన్ వైపు అడుగులేశాయి అని మీడియాలో వార్త వచ్చింది. ఎప్పుడైతే ఆ వార్త వచ్చిందో వెంటనే వాళ్ళు సర్దుకుని ఏంటి కేసీఆర్ వెంటనే కేటీఆర్ ఏమన్నారు, నారా లోకేష్ ట్వీట్ చూసి నాకు చాలా బాధేసింది, ఒక తండ్రి గురించి తనయుడు పడే ఆవేదన నాకు తెలుసు, ఎందుకంటే మా బాపు కూడా తెలంగాణ ఉద్యమంలోనే మంచాన పడ్డప్పుడు నేను అంతే బాధపడ్డాను. నువ్వు మేకప్ కోసం ఏమైనా చెప్పుకోవచ్చు కానీ మొదట అన్నమాట మీరే అవునా కావును, అక్కడెక్కడ అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏం సంబంధం, ఎవరు మీరు ధర్నాలు చేయడానికి తమాషాగా ఉందా అని మొదట అన్నది ఎవరు మీరే, తర్వాత సర్దుకున్నది మీరే. ఇటు రేవంత్ రెడ్డి ఈ రోజు ఈయన అంటున్నారు, ఈయన ఓవర్గా చెప్తున్నారు, మళ్ళీ ఇది మరే అన్యాయం, మళ్ళీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఆయన ఏమన్నారు ఇంటర్వ్యూలో చెప్పారట,
తెలంగాణలో అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం మీకు కలిసి వచ్చిందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా కలిసి వచ్చిందండి. అవును. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, ఒకవేళ ఇక్కడ తెలంగాణలో జనసేన సమర్థమైన ప్రదర్శన చూపకపోతే దాని భవిష్యత్తు ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పైన దీని ప్రభావం పడుతుంది అని చెప్పారు. అంటే పొత్తు ఎవరిపైనా? బీజేపీ వదులుకుంటుందా, తెలుగుదేశం వదులుకుంటుందా? తెలుగుదేశం ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోదు. వదులుకుంటే వదులుకుంటే ఎవరు వదులుకోవాలి? బీజేపీ వదులుకుంటుంది. బీజేపీ వదులుకుంటే ఏం చేస్తుంది? మళ్ళీ ఇక్కడ ఏ పార్ట్ పోషిస్తున్నారో, అంటే ఏంటి, ఎట్లాగో మనం గెలుపు అంతంతే కాబట్టి ఏ సర్వేలో తీసుకున్నా కూడా సింగిల్ డిజిట్ దాటట్లేదు. ఓకే, డబుల్ డిజిట్ వద్దాం అనుకున్నాం. అధికారానికి చేరువులు అయితే ఈ పార్టీ లేదని వాళ్ళే ఒప్పుకుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ రోజు రాహుల్ గాంధీ చెప్పిన మాట ప్రకారము కాంగ్రెస్ కు వీళ్ళకు బీఆర్ఎస్ కు వెనకముండి విండో సపోర్ట్ చేస్తారు. దే మే ప్లే సేమ్ రోల్ టు జగన్ బాబు, అక్కడ కూడా అదే పార్ట్ ప్లే చేయొచ్చు, వాళ్ళ విండో డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంపీలు సీట్లు మాకు వస్తాయి కాబట్టి. ఎటు తిరిగి తెలుగుదేశాన్ని అక్కడ తొలగిస్తే ఏపీలోన ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించాలని కలలు కట్టుంది. అక్కడ అక్కడ అది గెలవాలనుకోవట్లేదు. ఇక్కడ కూడా గెలుస్తుందో లేదో తెలియదు. అక్కడైతే ఖచ్చితంగా దాని దృష్ట్యంతా ఏంటంటే సెకండ్ స్థానంలో ఉండాలి. ఇప్పుడు కాకపోయినా మరో పదేళ్ళకైనా అక్కడ ఒక బేస్ క్రియేట్ కావాలి, అది దాని ఆశ ఆకాంక్ష. సో ఇలా సాగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి డైలాగులు మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అదే ఆశ్చర్యం కూడా కాదు, ఎందుకంటే ఆయన ఎప్పుడో చెప్పుకున్నాడు, తెలుగుదేశం నా పుట్టినిల్లు, కాంగ్రెస్ నా అత్తారిల్లు, నేను అక్కడి నుంచే వచ్చాను. పైగా తెలుగుదేశం అంటే కనుక ఆయన విపరీతమైన అభిమానం, చంద్రబాబు నాయుడు గారు అంటే విపరీతమైన అభిమానం. సో ఖచ్చితంగా ఈ ఇమేజ్ని వాడుకుంటారు. ఆయనకు సపోర్ట్ గా ఇప్పుడు మీరన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు బెడ్రిడన్ అయినా కూడా ఇక్కడ ఉండి మొత్తం మంత్రాంగం నడిపినా కూడా ఆశ్చర్యపోవడం కలిగింది. నెక్స్ట్, తెలంగాణ ఎన్నికల్లో కనిపించిన పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులతో పాటు బీజేపీ పడిగాపులు, దీన్ని విధంగా చూడాలంటే ఆల్రెడీ బీఫామ్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడ పవన్ కళ్యాణ్ కనిపించింది? జనసేనతో వెళ్తోంది బీజేపీ. నాకు నాకు అర్థమయ్యేది ఏంటంటే పవన్ కళ్యాణ్ కు సుతారము ఇష్టం లేదు, ఇష్టం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రధాని మోదీ వచ్చారు కాబట్టి ఈ రోజు ఇక్కడ నిలబడి క్యాంపెయిన్ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ని తిట్టాలి. ఆయనకు బీఆర్ఎస్ ని తిట్టడం ఇష్టం లేదు. కేసీఆర్ అంటే చాలా ఇష్టం, కేటీఆర్ అంటే చాలా ఇష్టం. కేటీఆర్ తో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరు మంచి మిత్రులు. పైగా మొదట్లో కూడా అంటే ఈ పొత్తు ధర్మం అనే మాట రాకముందు కూడా వారాహియాత్ర ప్రారంభంలో కొండగట్ట ఆంజనేయ స్వామి దగ్గర వాహనం పూజ చేసినప్పుడు ఆత్మీయ సమావేశంలోన ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఇక్కడ మనకేం అక్కర్లేదు, ఇక్కడ అంతా బాగానే నడుస్తుంది, ఎక్కడ అన్యాయం నడుస్తుందో అక్కడ పోయి ప్రశ్నించాలి, ఇక్కడ అంతా బాగానే నడుస్తుంది ప్రశ్నించాలి అని అని ఆ తర్వాత తెలంగాణను పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో మెచ్చుకున్న దాఖలాలు. సో ఇంత జరిగిన తర్వాత ఈ రోజు ఉన్నట్టుండి మీరు వైరు వర్గంలో నిలబడి మాట్లాడమంటే ఏం తిడతాడు? కానీ కేటీఆర్ వాళ్ళందరూ డొక్క చేస్తాం, డోలు కట్టేస్తామని అనేసారు వాళ్ళు. బహుశా ఈయన కూడా అలా అనాలి, అలా అనడానికి మనసు ఒప్పుతుందో లేదో, పైగా తన క్రెడిబిలిటీ ఏమన్నా పోతుందా? ఇక్కడ ప్రచారం చేసేసి సీట్లు రాకపోతే ఆ ఎఫెక్ట్ ఆంధ్రపైన పడే ప్రభావం ఉంది కదా. ఆయన మెయిన్ బేస్ వచ్చి ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించడానికి ఇది ఒక మచ్చగా మిగలకూడదని ఏమన్నా ఆయన ఎందుకు వచ్చింది గొడవ అని సైలెంట్ అయిపోయారా అని నాకు అనిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అయితే సొంత పార్టీ శ్రేణులకి ఆ పార్టీ అభ్యర్థులకి కాస్త మింగుడుపడిన వ్యవహారం. సో చూద్దాం, ఆల్రెడీ డేస్ అయితే దగ్గర పడుతున్నాయి, 8 వరకు ప్రచారంలోకి వెళ్ళాలి చూడాలి. ఆల్రెడీ మరోవైపు ఇక్కడికైనా మోదీ గానే వస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే రావట్లేదు. మోదీ వచ్చినప్పుడు పెద్దగా ఏం ప్రయోజనం ఉంటుంది? బహుశా ఆయన వస్తే కనుక 50 మంది వచ్చి చేతి రూపి వెళ్ళిపోతారు అంతే సార్. ఒక్కటి మాత్రం నిజం సార్, ఓట్లు వేసేటప్పుడు జనాలు చాలా తెలివితేటలతో, వాళ్ళు వాళ్ళ ప్రాంతం వాళ్ళ ప్రాధాన్యం వాళ్ళ అవసరాలను బట్టి ఓటు వేస్తారు. కానీ ఏదో పవన్ కళ్యాణ్ వచ్చాడా ఇంకోటి వచ్చాడా ఢిల్లీ నుంచి ఎవరు వచ్చారని చూసి ఓటు ఖచ్చితంగా వేయరు. అవును, ఇది శతసిద్ధం. యా, ఇంకా నెక్స్ట్, రసభాసగా టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశాలు, ఇరు పార్టీల నేతలు అభద్రత భావం నెలకొంది, మరోవైపు ఆధిపత్య పోరు కూడా నెలకొంది. నాట్ ఓన్లీ ఒక జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సారీ చాలా చోట్ల జగ్గంపేట నియోజకవర్గం సమావేశంలో టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన కుమారుడు, ఆయన కుమారుడు నవీన్ నెహ్రూ, నవీన్ జ్యోతుల, ఆయనకు తర్వాత జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటం శెట్టి సూర్యచంద్రకు మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. అలాగే పెద్దాపురం, పిఠాపురం ఇన్ఛార్జీలు
తుమ్మలబాబు తంగిళ్ళ ఉదయ్ ఉదయ్ శ్రీనివాస్ వీళ్ళందరూ హాజరయ్యారు. వీళ్ళు కూడా అలాగే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ జనసేనలు కుర్చీలు విసురు బాగా ఘర్షించుకున్నారు. కృష్ణా జిల్లా పెడంలో అయితే కనుక కుర్చీలు విసురుకున్నారు. ఇవన్నీ చేస్తే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ అడిగింది ఏంటంటే ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలి, ప్రోటోకాల్ పైన వచ్చిన గొడవ. ఇగో ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఇక్కడ ఇగో ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు చాలా చోట్ల జనసేన వాళ్ళు క్వశ్చన్ చేశారు, మాకెందుకు అవకాశం ఇవ్వకూడదు, మేమేం తక్కువ. ఎందుకంటే వాళ్ళకు అర్థమైపోయింది జనసేన పొత్తు ఇప్పుడు ఎవరికి కావాలి, టీడీపీ. అంతకు ముందు అయితే జనసేనకు అవసరం ఉండిందేమో, కానీ ఇప్పుడు అలా కాదు. నౌ ఏది డిఫెన్స్ పొజిషన్ లో పడిపోయింది, టీడీపీ డిఫెన్స్ పొజిషన్ లో పడిపోయింది. అలాంటప్పుడు మేము మాగ్గా మా నేత వచ్చి స్వతంత్రంగా జైల్లో ఉన్న మీ నేతను పలకరించి సానుభూతితో పొత్తు ప్రకటిస్తే మీరేంటి విరువీగుతున్నారు, మీ అహంభావం ఏంటి, మీ అహంకారం ఏంటి, మాకు అర్థం కాదు అనే పరిస్థితిలో జనసేన వాళ్ళు ఉన్నారు. పైగా జనసేన వాళ్ళు ఏంటి, మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ టెంపో వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు అసలు ఆ పార్టీలో చేరే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళండి, దురుసుగా మాట్లాడేవాళ్ళు, నాటకీయంగా మాట్లాడేవాళ్ళు, ప్రశ్నిస్తా తోడు తీస్తా తాట వదస్తా అనేవాళ్ళే కదా అక్కడ. సో అలాంటిది ఉన్నట్టుండి మొత్తంతో వదిలేసుకుని చిత్తం ప్రభు అనమంటే వాళ్ళు ఎందుకంటారు. ఇంత జరిగితే జనసేన అధినేతలు ఈ ఎవరైతే అల్లర్లు చేస్తారో ఆ నేతలకు షోకాస్ నోటీసులు పంపారు. ఎంత అన్యాయం అండి, వాళ్ళ వాళ్ళకి షోకాస్ నోటీసులు పంపిస్తే ఎట్లా, జనసేన వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇస్తారు, ఎందుకు మీరు అల్లర్లు చేస్తున్నారు, క్రమశిక్షణను ఉల్లంఘించారు మీరు అని. సో ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించేది ఏంటంటే జనసేనకు టీడీపీకి మధ్య పడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే టీడీపీ ఇప్పటికీ కూడా అదే అహంతో ఉంది. ఏంటంటే వీళ్ళని వాడుకొని వదిలేయాలి. వీళ్ళకి బచ్చగాళ్ళు వీళ్ళు రాజకీయాల్లో నిన్నగాక మొన్న వచ్చారు, మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నవాడము, 2014లో అధికారంలోకి వచ్చిన వాడము, వీళ్ళది ఏముంది, వీళ్ళది ఏదో మన పరిస్థితి బాగలేదు కాబట్టి రండే కాస్త సాయం పట్టండి అంటే అంత మేమేంటే ఒప్పుకుంటామా అనే పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఆ మైకం దిగట్లేదు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు, అది చంద్రబాబు నాయుడు తెలిసింది, లోకేష్ బాబుకు తెలిసింది, కానీ అక్కడ ఆ నేతలకు తెలియట్లేదు. అలాగే ఇక్కడ జనసేన కార్యకర్తలకు తెలుస్తోంది ఏం జరుగుతుంది చేతొస్తాయని, కానీ పవన్ కళ్యాణ్ తెలియట్లేదు. విచిత్రం చూసారా మీరు, అక్కడ తెలుగుదేశంలో ఏమో నాయకులు అవేర్ ఆఫ్ దేర్ పొజిషన్స్, తెలియకుండా ఉండదు కదా. లేదు చూడండి, చాలా జాగ్రత్తగా గమనిస్తే తెలుగుదేశం తీసుకుంటే నాయకులకు లీడర్లకు స్పృహ వచ్చింది, అరే మేము దెబ్బ తింటున్నాంరా జాగ్రత్తగా ఉండాలని. కేడర్ ఇంకా పట్టించుకోవట్లేదు. జనసేనకు రాగానే కేడర్కు స్పృహ వస్తుంది, అరే మనల్ని మర్యాద లేకుండా చేస్తున్నారు, మనల్ని సెకండ్ సిటిజన్లుగా పరిగణిస్తున్నారని. అయితే లీడర్కు స్పృహ రావట్లేదు. ఆ తేడా కనిపిస్తుంది. ఇక్కడ లీడర్ అనుకోవాలి, అక్కడ కేడర్ అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు సార్ ఒకటి సార్ పొత్తు అంటే సామాన్య విషయం కాదు, చాలా అంశాలు వస్తాయి, చాలా ఈక్వేషన్స్. రేపు పొద్దున ఇంకా టికెట్లలో మామూలుగా ఉండదు, తెలంగాణలో అయితే ఇంకా ఏముంది, బీజేపీకి వేరే గత్యంతరం లేకుండా పుస్తినమ్మ పుచ్చుకుంటున్నాం. సార్ చాలా నిరాశ, కాంగ్రెస్ 100 స్థానాలు 30 స్థానాలు తెలంగాణలోన బీజేపీ జనసేన పొత్తు చాలా నిరాసక్తమైన పేలవమైన చాలా పేలవమైన పొత్తు. ఈ పొత్తుకు అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఎవరికి లేదు, ఉనికి లేదు ఇక్కడ, ఎవరికి లేదు. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఇంకా తప్పదు మేడం అన్నట్టుగా ఉన్నారు. జనసేన వాళ్ళు కూడా ఏంటంటే అప్లికేషన్ రన్ ఆయన పెద్ద ఆయన మోడీ ఆయన భుజంపై చేయిస్తున్నాడు. చూద్దాం సార్, ఇందాక మనం అనుకున్నాం కదా తెలంగాణ ఎన్నికల్లో కనిపించిన పవన్ కళ్యాణ్, మరి ఆ రోజు అమిత్ షా వస్తున్నాడు, జేపీ నడ్డా కూడా 19వ తారీఖున వస్తాడు, పిలిస్తే వస్తాడు, వచ్చి పక్కన కూర్చుంటాడు, నాకు మోడీ నా కలల నాయకుడు అని చెప్పుకుంటాడు. మరి ఇక్కడ ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా ఉండదా? ఏముంటుందండి ఇక్కడ, రేపు చూడాలి. ఏపీలో ఉమ్మడి మేనిఫెస్టో కింద పొత్తుల మీద వెళ్తున్నారు. మరి ఇక్కడ ఉమ్మడి మేనిఫెస్టో, ఏపీలో జనసేన టీడీపీ పొత్తును ఇక్కడ బీజేపీ జనసేన పొత్తుతో పోల్చదు అసలు. అసలు మాట్లాడే వేరు, ఇది వేరు. అది మాట్లాడే చాయిస్ ఉంటుందా పవన్ కళ్యాణ్కి ఇక్కడ? ఏమి ఏం మాట్లాడతారు చెప్పండి, పోయినసారి ఏం మాట్లాడారు, ఎల్బి స్టేడియం అని ఏం మాట్లాడారు చెప్పండి, అక్కడ మోడీ పక్కన కూర్చోపెట్టుకున్నారు కదా, ఏం మాట్లాడారు అనొచ్చు. నాకు మోడీ లాంటి లీడర్ చూస్తే నాకు చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది. ఈ రోజు కూడా అదే ముక్క అంటారు, రేపు పొద్దు ప్రచారంలో కూడా అదే అంటారు. కేసీఆర్ తిట్టగలరా, కేటీఆర్ తిట్టగలరా, బీఆర్ఎస్ తిట్టగలరా, కాంగ్రెస్ తిట్టగలరా? తిట్టాలంటే జగన్మోహన్ రెడ్డి తిట్టాలంటే, అలా తిట్టి అలవాటు పడిన వ్యక్తి వీళ్ళని ఎట్లా తిట్టగలరు? కొత్త పాయింట్లు ఏమున్నాయి? ఏం తిట్టినా కూడా మళ్ళీ ఆయనకే భూమరాంగ్ అవుతుంది. ఇక్కడ ఆయన మూలాలు ఉన్నాయి, అవును, దాన్ని ఆయన వదులుకోలేదు. అవును, అది అసలు విషయం. ఇక మధ్యప్రదేశ్ లో 80కి పైగా, ఛత్తీస్గఢ్ లో 70% పైగా పోలింగ్ నమోదు.
మళ్ళీ ఆయా రాష్ట్రంలో జెండా పాతేస్తామంటూ బీజేపీ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సార్ ఒకటైతే నిజం సార్, ఈసారి మధ్యప్రదేశ్ లోనూ ఓటింగ్ శాతం పెరిగిన కొద్దీ పెరిగింది బీజేపీలోనూ కలవరపాట మొదలైంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా, ఎందుకంటే లాస్ట్ టైం 2018 ఎలక్షన్ లో 114 సీట్లతో కాంగ్రెస్ గెలిస్తే ఇన్ని అక్కడ జ్యోతిరాదిత్య సింధియా అనేటువంటి కాంగ్రెస్ నాయకుడు మధ్యప్రదేశ్ ఏంటి సార్, మధ్యప్రదేశ్ 200 సంథింగ్ ఉంది, 114 గెలిచాడు అనమాట. 114 గెలిచి థంపింగ్ మెజారిటీతో గెలిస్తే జ్యోతిరాదిత్య సింధియా 15 మంది 15 నెలలకే పార్టీ ఏర్పడిన 15 నెలలకే